కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం జాతీయ నాయకుడు, అందులో భాగంగా మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. నిన్న మహారాష్ట్రలో జరిగిన రైతు సభలో పాల్గొన్నారు. దేశంలో జాతీయవాదం మతవాదాన్ని విడిచిపెట్టి రైతువాదం చేపట్టాలని, అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని కాందార్ లోహాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇన్నాళ్ళుగా దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు రైతులకు న్యాయం జరగలేదని, రైతు సర్కార్ వచ్చినప్పుడే సమస్యలు తీరుతాయని చెప్పారు. తనతో కలిసి ఉద్యమించేందుకు మహారాష్ట్ర రైతులు ముందుకు రావాలని, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత తందని చెప్పారు. రైతులకు ప్రతి ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత సాగునీరు, ప్రతి ధాన్యం గింజ కొనుగోలు వంటివి అమలు చేసేంతవరకు మహారాష్ట్రలో రైతులతో కలిసి తన పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ తరహాలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల సాయం అందజేసే దళిత బంధు పథకం అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడపై అమలయ్యేంత వరకు వస్తూనే ఉంటానన్నారు. నాతో కలిసి ఉద్యమించండి, ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత నాది, నా మాటలకు ఎక్కడే వదిలి వెళ్లకుండా మీ గ్రామాల్లో మీ కుటుంబాల్లో చర్చించండి అంటూ పిలుపునిచ్చుకొచ్చారు ఆయన అక్కడ. కాకపోతే ఇందులో విచిత్రం ఏంటంటే, జాతీయవాదం అనేటువంటి దాన్ని పక్కన పెట్టడం అన్నదే వెర్రితనం అన్నమాట.